Bhuvanagiri BRS MLA Pailla Shekar Reddy illu karyalayalapai IT daadulu jarugutunnayi. తెల్లవారుజాము నుంచే 70 ఐటీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపైనే మొత్తం 12 చోట్ల ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హిల్ అండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైల్ శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే 70 ఐటీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపైనే మొత్తం 12 చోట్ల ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హిల్ అండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, ఐటీ సోదాలకు కారణాలేంటి? ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, భువనగిరికి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఇల్లు, అతని కార్యాలయ పైన ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నాడు. మొత్తం 12 టీమ్స్ ఫామ్ అయ్యి ఈరోజు మార్నింగ్ బషీర్బాగ్లోని ఐటీ ఆఫీస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి అక్కడ ఫామ్ అయ్యి అక్కడ నుంచి 12 లొకేషన్స్లో ఈ ఐటీ రైడ్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఎట్ ప్రజెంట్ మనం కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇది పైల్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన రెసిడెన్స్, ఇక్కడే అతను ఉంటున్నాడు. సో ఇక్కడికి 3 టీమ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడికి వచ్చేసి ఐటీ రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో మార్నింగ్ నుంచే ఇంట్లో ఉన్న వాళ్ళందరి సెల్ ఫోన్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఇక్కడ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ ఇతనే కాకుండా అంటే పైల్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఇంటితో పాటు ఇతనికి సంబంధించిన బంధువులు, అలాగే ఇతనికి ఉన్న కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లపైన కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దీంతో పాటు ఇతనికున్న కొన్ని కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్నాయి. సో అక్కడ కూడా ప్రస్తుతం ఐటీ రైడ్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇతనికి సంబంధించి ముఖ్యంగా హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ ఉంది, అలాగే మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ అనేది, ఈ రెండు కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలకు ఈయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక దీంతో పాటు తీర్థ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతోటి చాలా బిజినెస్లు నిర్వహిస్తున్నారు. దానిలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. దీనిలో ఇలా రియల్ ఎస్టేట్లో భాగంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఇటు అత్తాపూర్లో, అలాగే ఏఎస్ రావు నగర్లో కొన్ని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులు నిర్వహించారు. ఇక దీంతో పాటు కర్ణాటకలోని ఉడిపిలో కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేశారు. దీంతో పాటు కొన్ని గోవాలో కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు. దీంతో పాటు కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కొన్ని వెంచర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ తీర్థ గ్రూప్ కంపెనీస్ నుంచి ఉన్నాయి. దీంతో పాటు సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ కూడా వీళ్ళు చేస్తున్నట్లు ఉంది. ఇక ఇదే కాకుండా సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీ,
బ్యాటరీలకు సంబంధించిన బిజినెస్లు కూడా వీళ్ళ ఉన్నాయి. అయితే ఈ అన్ని బిజినెస్లకు సంబంధించి అంటే పల్లె శేఖర్ రెడ్డితో పాటు అతని బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ అన్ని బిజినెస్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతోటి ఈరోజు మార్నింగ్ నుంచి వీళ్ళ ఐటీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. కేవలం ఈ కొత్తపేటలోని ఈ ఏరియాలే కాకుండా బంజారా హిల్స్లో జరుగుతున్నాయి. దీంతోపాటు వీళ్ళ బంధువుల ఇళ్లలో కొనసాగుతున్నాయి. వీళ్ళ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్స్ ఇళ్లలో, వాళ్ళకి సంబంధించిన ఎండీస్ ఇళ్లలో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ తీర్థ గ్రూప్ అనేది వీళ్ళ మిస్సెస్ వనితారెడ్డి, కోమటిరెడ్డి వనితారెడ్డి ఆమె డైరెక్టర్గా వ్యవహరిస్తుంది. సో ఆమె కూడా కొన్ని కంపెనీలకు డైరెక్టర్స్గా ఉంది వీళ్ళకి సంబంధించి. సో దాంతో ఆమెను కూడా లోపలనే విచారిస్తూ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వీళ్ళ అన్ని కంపెనీలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, లాగ్ షీట్స్ ఎంత ఉన్నాయి, లాగ్ షీట్లో వచ్చిన ఆదాయాలు ఎంత ఉన్నాయి, వ్యయాలు ఎంత ఉన్నాయి, దానికి వచ్చిన లాభాలను ఎలా చూపిస్తున్నారు, ఈ అన్ని కంపెనీలకు సంబంధించిన వచ్చిన ఇన్కమ్కు సంబంధించి ఎంత ట్యాక్సెస్ వీళ్ళు పే చేశారు అనే డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయింది. మొత్తం 12 టీమ్స్ తోటి 12 లొకేషన్స్లో ఈ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎట్ ప్రజెంట్ మనం ఉన్న ఈ కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఇతని రెసిడెన్స్లో అయితే మొత్తం 3 టీంలు ఇక్కడికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయితే చేస్తున్నాయి. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఇన్నోవా వెహికల్స్లోనే వాళ్ళు వచ్చారు. ఐటీ అధికారులు ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక ఐటీ అధికారులు రావడంతో పాటు వాళ్ళకి సపోర్ట్గా సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా తీసుకొచ్చారు. సో ప్రస్తుతం మనం ఉన్న ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఈ సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోని 3rd ఫ్లోర్లో ఎమ్మెల్యే ఈయనైతే ప్రస్తుతానికి స్టే చేస్తున్నాడు. సో అతనితో పాటు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక దీంతోపాటు వీళ్ళ కార్పొరేట్ ఆఫీసెస్లో అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న లుంబిడి మాల్లో వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఉంది తీర్థ గ్రూప్కి సంబంధించి. సో దానిలో కూడా ఇప్పటికే కొన్ని ల్యాప్టాప్స్, దీంతోపాటు పలు ఫైళ్ళు కూడా ఆల్రెడీ స్వాధీనం చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకున్న అన్ని కంపెనీస్ అంటే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఏ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నాడు, దీంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దేని నిర్వహిస్తున్నారు, ఏ కంపెనీలు నిర్వహిస్తున్నారు, వాటి అన్నింటి డీటెయిల్స్ తీసుకొని వాటికి సంబంధించిన లాగ్ షీట్స్ అయితే తీసుకుంటున్నారు. లాస్ట్ 5 ఇయర్స్గా వీళ్ళు ఎంత ట్యాక్సెస్ పే చేశారు, ఎంత ఇన్కమ్ వచ్చింది అనే అన్ని వివరాలు అయితే ప్రస్తుతానికి తీసుకుంటున్నారు. సో ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయింది ఈ దీనికి సంబంధించిన ఐటీ రైడ్స్. సో ఈరోజు నైట్ వరకు అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే కాకుండా మాదాపూర్లో, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, ప్రస్తుతం మనం ఉన్న కొత్తపేటలో కూడా ఈ ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీంతోపాటు వీళ్ళ బంధువులు ఇల్లు ఉన్న బోడుపల్లో అయితే ఐటీ రైడ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ ఐటీ రైడ్స్ ఈరోజు నైట్ వరకు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అపర్ణ, థ్యాంక్ యూ సదానందం.